సరే, మొత్తం 12 కంపెనీలండి. అందులో 12 కంపెనీల్లో ద్వారంపూడిదో కంపెనీ, కొండబాబు గారిదో వారిదో బినామీ కంపెనీ. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇవాళ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వేలెత్తి చూపేసరికి మీరు సర్దుకొని సంభాళించుకోవాల్సిన గొంతు సంభాళించుకోవాల్సిన పరిస్థితి. ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్యే మీద ఆ విషయంలో? సార్, ఇప్పుడు కొండబాబు, మీరు కొండబాబు విషయం ఎత్తారు కాబట్టి నేను డైరెక్ట్గా పాయింట్ చెప్తున్నాను. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత, నేను కూడా లాస్ట్ టైం కూడా మనం డిబేట్ సేమ్ డిబేట్లో ఈ విషయాలు మాట్లాడాము 1 మంత్ ముందు అనుకుంటా. మీరు గుచ్చి గుచ్చి కూడా ప్రశ్న అడిగారు, బోర్డులో పట్టుకున్నటువంటి బియ్యాన్ని ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంకా దాని మీద మీనమేతలు లెక్కిస్తున్నారు అని ఆ రోజు కూడా గుచ్చి గుచ్చి అడిగారు. దాంట్లో టోటల్ అన్ని వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు సార్ అని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు కొండబాబు విషయం చెప్తున్నారు. కొండబాబు విషయము మీరు చెప్పక ముందే నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటన జరిగిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల ద్వారా నేను తీసుకున్నటువంటి సమాచారం ఎవరికి ఎవరికి అక్కడ లింకులు ఉన్నాయి, కొండబాబు గారికి కానీ లింక్ ఉంటే ఈ ఎగుమతిలో ఈ భీమ్ స్మగ్లింగ్లో కొండబాబు గారికి కానీ లింక్ ఉంటే కొండబాబు గారిని ఈ పాటికే మేము పార్టీ నుండి సస్పెండ్ చేసుకుంటాం. నాకు వచ్చిన సమాచారం ప్రకారము కొండబాబు గారికి ఈ ఎగుమతికి ఎలాంటి సంబంధం లేదు. కొండబాబు గారు ఒక అణగారినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ఎదిగి ఆయన సురేంద్రనాయుడు గారు నాది చిన్న సబ్మిషన్ అండి. మనం నేరాల గురించి మాట్లాడేప్పుడు కులాలని మధ్యలో తీసుకురామాకండి, దయచేసి తీసుకురామాకండి ప్లీజ్. కులాల గురించి కాదు, తీసుకురావద్దండి దయచేసి. నేరం నేరమే, కులం కులమే, దాన్ని రెండు కలిపే ప్రయత్నం చేయొద్దు దయచేసి. మీ చేతులు అయితే దండం పెడుతున్నాను ప్లీజ్. కాస్ట్ కాస్ట్ కెనాట్ బి అన్ ఎక్స్క్యూజ్ ఇన్ కేస్ ఆఫ్ క్రైమ్ ఇస్ ఫౌండ్. అట్లే కానీ ఇప్పుడు అనవసరంగా కొండబాబు గారి మీద బురద చల్లడం అనేది మానుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే క్లియర్ గా ఇప్పుడు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంగా కుక్కయ్యాడు, దొరికాడు, క్లియర్ గా ఏవేవి చేశాడు అన్ని ఆధారంతో సహా ఉన్నాయి. కొండబాబుది కూడా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. ఊరికే కొండబాబు మీద గుడ్డ అదేదో చెప్తారే, మసిగుడ్డ కాల్చి ముఖాన్ని వేసేసి తుడుచుకో అంటే తుడుచుకునేదానికి సిద్ధంగా లేం కదా మేము. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి ముఖాన్ని వేసేసి కూటమి ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉంది లేదంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొండబాబు గారి మీద ఏదైనా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. సరే, నేనంటే కరెక్ట్ కాదండి. సురేంద్రనాయుడు గారు నేనంటే కరెక్ట్ కాదు, నేను నాకు నాలెడ్జ్ లేదు, ఐఎమ్ లేమెన్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారుగా, మరి ఆయన ఆగ్రహం కూడా కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేసింది దేనికి సార్? కొండబాబు గారు మీరు ఇక్కడ నుండి స్మగ్లింగ్ చేస్తున్నారని కాదు, మీరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి మీరు దీన్ని కూడా కట్టడి చేయాలి కదా, మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి కదా, నాదేళ్ల మనోహర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని దీన్ని కట్టడి చేయండి అని చెప్పి ఇద్దరికి ఇవ్వడం జరిగింది, నాదేళ్ల మనోహర్ గారికి, అదే విధంగా కొండబాబు గారికి. ఒకటి. నెంబర్ టూ, నిజంగా కొండబాబు గారి ప్రమేయం దాంట్లో ఉంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో పక్కన కూర్చొని పెట్టుకుంటారా ఎవరైనా? అవినీతి చేసుంటే అవినీతి చేసిన పక్కన కూర్చొని పెట్టుకొని ప్రెస్ మీట్ ఇస్తారా సార్? మాకు ఆ సంస్కృతి లేదు సార్. కూటమి ప్రభుత్వానికి అవినీతి ఎవరైనా చేసుంటే వాళ్ళని పక్కన పెట్టుకొని మళ్ళా ప్రెస్ మీట్ ఇవ్వడం, లేదంటే వాళ్ళని ఏదో ఒక మాటలు మాట్లాడేసి మళ్ళా కంటి తుడుపు చర్యగా తీసుకునేసి నేను ఇట్లా అన్నాను లేదు ఏమో అనుకోవద్దు అనే మాదిరి ఉండదు. ఏదైనా కూడా ఉండిందంటే ఖచ్చితంగా చేస్తారు. ఆ రోజు నాదేళ్ల మనోహర్ గారు, కొండబాబు గారు ఇద్దరిని అక్కడే ఉన్నప్పుడు, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని క్లియర్ చేయాలా అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను కూడా కొండబాబు గారు నాకు అత్యంత సన్నిహితుడు. కొండబాబు గారితో కూడా నేను మాట్లాడాను. కొండబాబు గారు మాట్లాడినప్పుడు కొండబాబు గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. నన్ను ఈ విధంగా ఆయన ఏదో దూషించింది కాదు. మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలా, ఇలాంటి విషయాలు నెక్స్ట్ టైం పునరావృతం కాకూడదు అని చెప్పి 30,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇక్కడ నుండి ఎగుమతి అవుతా ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా
మీరు బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, సివిల్ సప్లై మంత్రికి కూడా మీరు ఈ విషయాలు చెప్పి రైట్. ఇంకా వేరే అంశాల్లోకి వద్దాం మీకు రిలేటెడే. మీకు బీజేపీకి మధ్య బూడిద గొడవ ఏంటండి రాయలసీమలో? బూడిద అమ్ముకునే దగ్గర ఇద్దరు నువ్వానేనా అన్నట్టు జేసీ గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఒకప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడు సౌకర్యం కొద్దీ ఆయన బీజేపీలో వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు బీజేపీలో. ఆ గొడవ ఏంటి? ఆదినారాయణ రెడ్డి గారిని పిలిస్తే పాప ఆయన వచ్చారు, సంజాషి ఇచ్చుకున్నారు, వెళ్ళిపోయారు, భోజనం చేసి కడుపు నిండా భోజనం పెట్టి పంపించారు. జేసీ గారు నేను రాను అని అనేస్తున్నారు, నాయుడు గారు కోపం వచ్చింది. ఎందుకండి ఇప్పుడు కూటమిలో కుమ్ములాట్లేంది, గొడవలేంది అసలు? సార్ ఇప్పుడు కూటమిలో చిన్న చిన్న విషయాలని మనం పెద్దదిగా పోతాం. బూడిదేం చిన్నదేం కాదండి, కోట్ల రూపాయల వ్యవహారం అది. బూడిదే అని చెప్పేసి అట్లా పక్కన పడే మాట. అది ఆల్రెడీ ఎప్పట్లో వాళ్ళు ఫ్లై యాస్ బిజినెస్ ధరిస్తున్నారు. ఫ్లై యాస్ బిజినెస్ చేసేటప్పుడు ఒకవేళ ఇద్దరికి ఎక్కడో ఒక దగ్గర క్లాస్ వచ్చింది, నేను అది తీసుకోవాలా నేను తీసుకోవాలని, అదేం అప్పనంగా తీసుకునేది ఏం కాదు. వాళ్ళు ఏదో టెండర్ వేస్తారు, టెండర్ ద్వారా తీసుకునే ప్లేయర్స్ బిజినెస్ అది. ఆ ప్లేయర్స్ బిజినెస్ లో ఇద్దరికి గొడవలు వచ్చినప్పుడు ఏదో మాట్లాడుకున్నారు, దాన్ని చంద్రబాబు గారు ఇద్దరిని పిలిపించి మాట్లాడాలని ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే జేసీ అస్మిత రెడ్డితో కూడా నిన్న అనంతపూర్ పోయినప్పుడు శృతి మెత్తగా మందలించడం జరిగింది ఆయన్ని కూడా. ఏదైనా మీ బిజినెస్ ఉంటే మీ బిజినెస్ మీరు చూసుకోండి, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దండి అని చెప్పి అస్మిత రెడ్డిని కూడా మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే బీజేపీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా పిలుస్తాను ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ సంజాయిషి ఇచ్చి ఏమి జరగదు సార్, ఇట్లాంటివి ఉండదు, ఇంకొకసారి పునరావృతం కాదు అని చెప్పి మాట్లాడేసి వచ్చారు. దానిలో ఇప్పుడు మాకేమి ఏదైనా జరిగితే మనం పార్టీలో కానీ లేదు కూటమిలో కానీ ఏదన్నా ఒక ఇష్యూ జరిగిందంటే దాన్ని ఏదో మసి పూసి మాడేట్టుగా చేసి మేము మూసిపెట్టాం. బూడిద పూసారు అంటున్నా నేను, మసి పూసారు అనే మాట నేను అలా, బూడిద గొడవ ఏంది అని అడుగుతున్నా. అదే సార్ ఇప్పుడు బూడిద గొడవ జరిగింది, జరిగిన తర్వాత దాన్ని ఏమి గొడవ జరుగుతా ఉంది కాబట్టి ఏదైతే వాళ్ళని వదిలేయలే వెంటనే పిలిపించారు. పిలిపించి ఇంకొకసారి ఈ విధంగా మీరు గొడవలు పడి ప్రభుత్వాన్ని రోడ్లో పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదే సర్దుమనిపోయింది. కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి సార్ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు తొయాన వ్యాపారాలు చేసేటప్పుడు మనం చేస్తే చిన్న చిన్న విషయాలు, ద్వారం పూడి చేస్తే స్మగ్లింగ్. అంటే ద్వారం పూడి చేసింది 3,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం సార్? 5 సంవత్సరాల్లో ఏ రోజైనా పిలిచి మాట్లాడాడా జగన్మోహన్? సార్ ఒక సెకండ్ ఫ్లై యాస్ లో వాళ్ళు గొడవ జరిగి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఏంటి పంపకాలు అవి నేరుగా, మీరు అంత మర్యాదగా దానికి షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పకండి. ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పిలిచి మందలించి ఉండొచ్చు కదా, ఒక మాట మాట్లాడి ఉండొచ్చు కదా, అట్లా కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆయన మందలించలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళని వదిలేయచ్చు అంటే ఇక్కడ. ఓకే చెప్పండి చెప్పండి సార్. యాక్చువల్ గా ఫ్లై యాష్ అనేది ఎవరైనా సరే ఆదాయం సంపాదించుకునే బిజినెస్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్. ఆయన కూడా రేషన్ బియ్యం ఆదాయం, ఆయన అదే అంటాడు, రేపు పొద్దున వస్తాడు. వినండి వినండి, మీరే మాట్లాడండి. రేషన్ బియ్యం ఒక్క నిమిషం వినండి, మీరే మాట్లాడండి. కాదు కాదు, నేను చెప్పేది విని మీరు మాట్లాడండి. ఇప్పుడు రేషన్ బియ్యం నేను లబ్ధిదారుణ్ణి, నేను అమ్ముకుంటున్నాను, నేను అమ్మటం నేరం, చట్ట ప్రకారం నేను శిక్షార్హుణ్ణి, నన్ను లోపల మూసేస్తారనే భయం ఉంటే నేను అమ్మను, నేను అమ్ముకుంటున్నాను కాబట్టి ఆయన కొనుక్కుంటున్నాడు కాబట్టి తరలిస్తున్నాడు వేరే దేశాలకి, ఫారెక్స్ వస్తుంది కాబట్టి చూసి చూడనట్టు గవర్నమెంట్ కూడా పోతుంది, మరి అది కూడా నేరం కాదే అప్పుడు?